ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా కదిరి పట్టణం నందు మహాత్మా పూలే 131వ వర్ధంతి ఆంధ్ర బహుజన ప్రజావేదిక నియోజకవర్గ ఇన్ఛార్జ్ వై ప్రసాద్ గారి అధ్యక్షతన ఇక్కడికి వచ్చినటువంటి నా బహుజన బాంధవులందరికీ జైభీములు తెలియజేసుకుంటూ ఏదైతే నాటి మనుధర్మంలో నిరుక్కుగస వైఖరిలో ఆత్మగౌరవమే మానగొక్క ఎస్సీ ఎస్టీ బీసీ బహుజనుల వినాదమనేటువంటి ఆలోచన విధానంతో నాడు సత్య సోద సమాజ్ అనేటువంటి సంస్థను ఏర్పాటు చేసి అనేకమైనటువంటి నాటి పరిస్థితుల్లో సంస్కరణలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మహాత్మా పూలే గారని సగౌరవంగా మనమంతా భావించుకోవచ్చు। బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయనని నా గురువుగా సంబోధించినటువంటి సందర్భం మహాత్మా అనే బిరుదు గాంధీ తాతకి ప్రజలు ఇచ్చారా లేకపోతే ఆయనే పెట్టుకున్నారా అర్థం కానటువంటి పరిస్థితుల్లో నాటి పాలక పరిస్థితి అంటే మనుధర్మంలోనే రాజకీయ వ్యవస్థలోనే ప్రజల చేత మహాత్మా అనేటువంటి బిరుదు పొందినటువంటి వ్యక్తి ఎవరైనా మన భారతదేశంలో ఉన్నారంటే ఆయన మహాత్మా పూలే గారే। అలాగే నేటి పరిస్థితుల్లో మనం చూస్తున్నాం ఈ రాష్ట్రంలో ఈ దేశంలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి పరిస్థితులు స్థితిగతులు హత్యలు అత్యాచారాలు దాడులు దౌర్జన్యాలు బహుజనుల మీద 85% అని చెప్పుకుంటూనే ఉన్నాం స్వతంత్రం రాకముందు నుండి వచ్చినప్పుడు నుండి నేటి వరకు మన ఆలోచన విధానం అనేటువంటిది మారనటువంటి పరిస్థితి। ఆనాడు ఇలాంటి మహాత్ములు అనేకమైనటువంటి సంస్కరణలు తెచ్చింది దీనికోసమేనా బాబాసాహెబ్ అంబేద్కర్ ఓటు అనేటువంటి ఆయుధం ఇచ్చింది దీనికోసమేనా అంటే మన మీద హత్యలు అత్యాచారాలు దాడులు దౌర్జన్యాలు జరిగేకైనా ఇకనైనా కళ్ళు తెరవాల్సిన అవసరం ఎంతైనా ఉంది। అయ్యా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో రైతాంగం అనేటువంటిది మనకి ఎంత ఆయుష్ ప్రాయమో మనకందరికి తెలిసినటువంటి విషయం మన భారతదేశంలో అలాంటి రైతాంగానికి నల్ల చట్టాలు తీసుకొచ్చి గొడ్డలు పెట్టుగా చేసినటువంటి పరిస్థితులు ఈ మనవాద పార్టీలు దీనికి ఒత్తాసు పరుగుతూ దేశంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీకి మన రాష్ట్రంలో ఉన్నటువంటి టీడీపీ పార్టీ అయితే వైసీపీ పార్టీ అయితే రెండు పార్టీలు ఏదైతే పార్లమెంట్లో కానీ రాజ్యసభలోని ఓట్లేసి ఈడ ముసలి కన్నీరు కారుస్తున్నాయి। మేము ఒకటే అడుగుతున్నాం అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు మా ఎస్సీ ఎస్టీ బీసీ మా ఇలాంటి సహోదరులు 85% ఉన్నారు మీ పార్టీలో పనిచేస్తున్నారు ఇకనైనా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది బహుజనులారా మన ఆత్మగౌరవం కోసం మన ఆత్మ నినాదం కోసం మహాత్ములు చేసినటువంటి సంస్కరణల కోసం భవిష్యత్ తరాల కోసం విద్య ఉద్యోగ ఆర్థిక సామాజిక రాజకీయ రంగాల్లో మన జనాన్ని స్వచ్ఛం మన స్వతంత్ర ప్రత్యామ్నాయం గులాంగిరి లేని స్వతంత్ర ప్రత్యామ్నాయం కోసం పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది మహాత్ములు కలగనటువంటి రాజ్యాధికారం బహుజన రాజ్యాధికారం తెచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇది ఒకసారి గ్రహించి ఇకనైనా మన రాష్ట్రంలో ఉన్నటువంటి పాలకపక్షం ప్రతిపక్షం నాయకులు ఇద్దరు యావత్ రైతాంగానికి భారతదేశంలో ఉండేటువంటి రైతాంగానికి పై క్షమాపణ చెప్పి ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ మహాత్మా పూలే ఆలోచన విధానాన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బహుజనులంతా గుర్తుపెట్టుకొని మన యొక్క రాజ్యాధికారం కోసం పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని సన్నమే తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి బహుజన బాంధవులు అందరికీ మరొకసారి ప్రత్యేకమైనటువంటి జై భీములు తెలుసుకొచ్చారు। జై భీమ్ జై బీవీఆర్ అంబేద్కర్ బహుజనుల ఐక్యత బహుజనుల ఐక్యత।